फ्रेंड्स वीडियो स्टार्ट मुझे वीडियो ने लाइक चेंडी अदे विधा जेन्युइन एंड लेटेस्ट वीडियो कोसम मैं चैनल सब्सक्राइब चेंडी अदे विधा बेल आइकन टैप चेंडी ऑल नोटिफिकेशन ऑल पैन टैप चेंडी हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल सो फ्रेंड्स व्हाट्सएप इंतवरकु एवरु चेप्पनटुवंटि अद्भुतमैन माइंड ब्लोइंग हिडन सीक्रेट सेटिंग गुरिंचि कंप्लीट गा वीडियो एक्सप्लेन चेस्तानु अयिते चूडंडि आ सेटिंग एंटि दानिकि संबंधिंचिन कंप्लीट इन्फर्मेशन वीडियोलो तेलुसुकुंदाम सो प्रति ओक्करु सपोर्ट चेयंडि लाइक चेयंडि कामेंट चेयंडि एवरैना इप्पटिवरकु मन चैनल नि कोत्तगा चूस्तुन्न वाळ्ळु सब्स्क्राइब चेसुकोकपोते वेंटने सब्स्क्राइब चेसुकोनि बेल ऐकान् एक्टिवेट चेयंडि मरि इंकेंदुकु आलस्यं लेट्स स्टार्ट अवर टापिक सो फ्रेंड्स मीरु मुंदुगा मी ओक व्हाट्सएप मीद ओपन चेयंडि ओपन चेसिन तर्वात फर् एग्जांपल पर्पस् కోసం ఇక్కడ నుంచి సో మన ఫ్రెండ్స్ మన ఎవరికైనా ఈ విధంగా ఫోటో సెండ్ చేయాలంటే సో మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా మనము ఎవరికైనా ఫోటో అనేది సెండ్ చేస్తాం కదా సో చాలా మంది ఏం చేశారంటే ఆ ఫోటోని వెంటనే స్క్రీన్ షాట్ అనేది తీసుకుంటారన్నమాట సో ఆ విధంగా కాకుండా జస్ట్ మీరు పంపించేటటువంటి ఫోటో జస్ట్ ఒక్కసారి మాత్రమే వాళ్ళకు కనిపించేలా మరోసారి చూడాలనుకుంటే కూడా సో కనిపించకుండా అలాగే స్క్రీన్ షాట్ కూడా తీయకుండా మనం ఇక్కడ నుంచి ఒక సెట్టింగ్ చేసి ఫోటోస్ అనేది పంపొచ్చు అన్నమాట సో అది ఏ విధంగా పంపాలంటే చూడండి సో నేను ముందుగా ఈ విధంగా వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఇక్కడ నుంచి ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను చూడండి సో ఈ ఫోటో అనేది సెలెక్ట్ అని చేసుకుంటున్నాను చూడండి సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఒక ఫోటో అనేది తీసుకోవడం జరిగింది అన్నమాట సో తీసుకున్న తర్వాత మీరు ఏం చేశారంటే ఒక నిమిషం మీరు ఇక్కడ వెయిట్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ మనకు ఇక్కడ వన్ అని కనిపిస్తుంది చూడండి సో ఈ ఆప్షన్ పైన వన్స్ మీరు ఈ విధంగా ట్యాప్ చేస్తే మనకు ఫోటో సెట్ టు వ్యూ వన్స్ అంటే మనకు ఒకసారి మాత్రమే ఫోటో ఓపెన్ అవుతుంది సో ఇంకోసారి చూడాలనుకుంటే ఫోటో అనేది ఓపెన్ కాదన్నమాట అది దాని మీనింగ్ సో ఈ విధంగా మీరు దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి సెండ్ చేయండి సెండ్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే ఫోటో వెళ్ళడం జరుగుతుంది అన్నమాట సో ఈ విధంగా ఫోటో కాకుండా మనకు ఈ టైప్లో ఫోటో అయితే వెళ్తుంది దాని తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ నేను ఫోటో ఇంకొక వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఈ విధంగా ఫోటో ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా చూపిస్తుంది అన్నమాట వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఇక్కడ మనకు ఫోటో అనేది ఓపెన్ అయిపోతుంది సో ఎవరైనా స్క్రీన్ షాట్ తీయాలన్నా మనకు స్క్రీన్ షాట్ అనేది ఇది టేక్అవుట్ అనేది చేయదు అన్నమాట సో ఎందుకంటే సో ఒకవేళ మీరు వాట్సాప్ అప్డేట్ చేసుకుంటే సో స్క్రీన్ షాట్ అనేది టేక్అవుట్ చేయదు ఒకవేళ మీకు వాట్సాప్ అప్డేట్ లేకపోతే స్క్రీన్ షాట్ తీసేస్తుంది అన్నమాట ఈ విధంగా ఒకవేళ లేకపోతే ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్ అనేది తీయదు సో ఈ విధంగా మీరు ఎవరికైనా సో ఫోటో పంపించాలనుకోండి ఈ విధంగా పంపించండి సో ఇంకోసారి వాళ్ళు ఓపెన్ చేయాలనుకున్న ఫోటో అనేది ఓపెన్ కాదు ఇక్కడ చూడండి సో నేను ఇక్కడ ఓపెన్ చేసుకున్నాను కానీ ఫోటో అనేది ఓపెన్ కాదు జస్ట్ ఒకసారి మాత్రమే ఓపెన్ అవుతుంది సో చాలా అద్భుతమైన ట్రిక్ ఇది ఒకసారి మీరు ట్రై చేయండి సో ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి వీడియో ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కామెంట్ చేసేయండి కొత్తగా చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్.